సో కరుణ్య మూడు నాలుగేళ్ల వయసులోనే పాడటం మొదలుపెట్టావు, కానీ నేను విన్నది ఏంటంటే నీ మొదటి గురువులందరూ నీ కుటుంబానికి చెందిన వాళ్ళే. చివరి ఇప్పుడు కూడా సో మీ మేనత్తలు, మీ మామయ్యలు, నేను బయటకు వెళ్ళిన సంవత్సరం సంగీతానికి ఇంటి నిండా సంగీతం ఉంటే అందరూ వాళ్ళే అదృష్టం. మొత్తం నల్లాన్ చక్రవర్తుల కుటుంబంలో మొత్తం అందరూ మా తాతగారులు, శ్రీనివాస సోదరులు, అష్టావధానులు, సంగీత సాహిత్యంలో పుట్టి పెరిగిన వాళ్ళు. మా పెదనాన్నగారు ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు చాలా ప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితులు, తర్వాత వయలిన్ విద్వాంసులు. సో ఆ లీనియ నుంచి వచ్చి అసలు మేము వాళ్ళ ముందర యాక్చువల్గా వాళ్ళ కాలి గోటికి కూడా సరిపోకాము. నేనేం అంత పుణికి పుచ్చుకోలేదు. ఇంకా ఆ జనరేషన్లో నేను చెప్పాను లాస్ అని, అలా లాస్ భయంకరంగా అయిపోయిందని నా ఉద్దేశం. ఒక 80% ఇస్ లాస్ట్. ఆ 20%కే ఇంత పిచ్చెక్కిపోతున్నారంటే అసలు 100% ఆ రోజుల్లో ఫేస్బుక్లు, ఆ రోజుల్లో ఇంత నెటిజన్ ఇది అవేర్నెస్ ఉంటే ఎలా ఉండేదో. వాళ్ళంతా ఏంటంటే వాళ్ళు వాళ్ళే ఇళ్లల్లో పాడేసుకుని సంతోషపడిపోయారు. పాపం ఫస్ట్ టైం కదా నేను కానీ చందు కానీ బయటకు వచ్చి మా ప్రతిభని బయట వెలికి తీయాలి, అందరికీ చూపించాలి, నలుదిక్కుల మోగించాలి అన్న ఒక తాపత్రయం మా ఇద్దరికే వచ్చింది తప్ప మిగతా ఎవరు దే హావ్ నాట్ వర్క్డ్ ఆన్ ఇట్ కాబట్టి ఎవరికి తెలియదు. సో మా ఇంట్లోనే అందరూ మా ఇద్దరు అత్తల దగ్గర నేర్చుకున్నాను, మా పెదనాన్నగారు లక్ష్మణ పెదనాన్నగారి దగ్గర నేర్చుకున్నాను, ఇప్పుడు మా మూర్తి పెదనాన్నగారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఇంకా మా మూర్తి పెదనాన్నగారి గురించి చెప్పాలంటే అసలు ఆయన ఎటో వెళ్ళిపోతున్నారు. అసలు ఆయన ఆయన 60 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత అప్పటికి చేసిన సాధన ఒక ఎత్తు, ఆ తర్వాత ఇప్పుడు సంగీతంలో ఆయన చేసిన కృషి, ఆయన రాస్తున్న కంపోజిషన్స్, ఆయన చేసిన ఆయన ఒక పెద్ద వాగ్గేయకారులు. ఇప్పుడు బాలమురళి గారి తర్వాత సంగీతంలో ఇప్పుడు అంత వర్క్ చేసి సాహిత్యపరంగా సంగీతం అంటే ఎంతసేపు తొడగొట్టుకోవడం కాదు, సంగీతంలో కూడా ఒక అందం ఉంది అని దాని ప్రకారంగా సాహిత్య ప్రకారంగా సంగీతం ఎలా పాడాలి, తెలుగును ఎక్కడ పడితే అక్కడ విరిచేసి సాహిత్యాన్ని అలా కాకుండా ఎంత ఒద్దికగా పొందికగా ఎలా పాడాలి అని నేర్పిస్తారు. ఆయన నుంచి వెళ్ళినప్పుడల్లా ఐ గెట్ ఓవర్వెల్మ్డ్. నా చాలా చాలా తక్కువ సార్లు నేను ఒక మంచి దగ్గరికి వెళ్తే చాలా అమ్మో కడుపు నిండిపోయి నాకు ఇక్కడికి అయిపోయి ఓవర్వెల్మ్ అయ్యేది చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి. చాలా తక్కువ మంది చేయగలరు అది. నేను మా పెదనాన్నగారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా అదే అవుతాను, ఉక్కిరి బిక్కిరి అయిపోతా. ఇన్ఫర్మేషన్ ఎంత వస్తుందంటే నా ర్యామ్ క్రాష్ అయిపోతుంది, నా హార్డ్ డ్రైవ్ అంతా క్రాష్ అయిపోతుంది అనమాట. సిస్టమ్ బ్రేక్ డౌన్ కాసేపు అయిన తర్వాత అమ్మో ఇంకా చాలు పెదనాన్నగారు ఇవాళకి ఇంత చాలు, ఇంత మూట కట్టుకుని దీన్ని బాగా నేను రుబ్బి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను అంటూ ఉంటాను. సో ఇప్పటికీ నన్ను జనాలు అడుగుతుంటారు ఇంకా నువ్వు సంగీతం క్లాస్కి వెళ్తుంటావంటే మా పెదనాన్నగారు ఇప్పటికీ హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ అ స్టూడెంట్ అండ్ ఆబ్వియస్లీ ట్రూ, ఎందుకంటే ఆయన ఇవాళ చేసింది రేపు ఇంకా బెటర్గా చేస్తారు ఆలోచించి. సంగీతంలో ఆలోచన, ఒక ఆవేశం, ఒక ప్యాషన్, ఒక ఇండస్ట్రీ అనేది ఎంత ఇంపార్టెంటో ఆయన చూసి నేర్చుకోవాలి. ఆయన ఇంకా ఇప్పటికీ 77 ఏళ్ళకి హీ వేక్స్ అప్ ఎట్ 4 o'clock, ప్రాక్టీస్ చేసుకుంటారు, తర్వాత నేర్పిస్తారు. పొద్దున్న లేచి పాడుకుంటారు, ఫస్ట్ సాధన చేస్తారు, తర్వాత 77 ఏళ్ళు. సో అలాంటి వాళ్ళు ఉన్నాక నేను ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆయన దగ్గరికి మ్యూజిక్ కాలేజ్ లెక్చరర్లు వచ్చి నేర్చుకుంటున్నారు, హీ టీచర్స్ టు ది లెక్చరర్స్ ఆఫ్ మ్యూజిక్ కాలేజ్. నేను ఆయన దగ్గర నేర్చుకున్నా, ఆయన శిష్యుడు అని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. నేనల్లా నా రిగ్రెట్ ఇంకోటి ఏంటంటే నేను ఇంకొంచెం తొందరగా మేల్కొని ఇప్పటికైనా కూడా నేను మేల్కోవాల్సిన చాలా ఉంది, కానీ నేను ఈ కమర్షియాలిటీలో నేను ఇంకా ఉన్నాను. ఇవన్క ఐ హ్యావ్ నాట్ హంగ్ అప్ మై బూట్స్ కదా, సో ఐ డోంట్ వాంట్ టు ఆల్సో. సో ఈ ఇది ఇట్ టేక్స్ అప్ లాట్ ఆఫ్ టైం. కానీ నేను అటువైపు కూడా వెళ్ళి ఆయన నుంచి కూడా ఎంత పుంజుకోవాలి, అంత పుంజుకొని, అంత రాబట్టుకుని తప్పకుండా ఆ పాండిత్యంలో ఇంతైనా కనీసం నేను జీర్ణించుకోవాలని నా ఉద్దేశం. అది తొందరగా చేయాలి నేను, ఎందుకంటే నేను ఇలానే చేస్తుంటే కాలయాపన అలా అయిపోతుంటుంది. ఎందుకంటే నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఆయన నుంచి. నేను ఇంత నేర్చుకుంటే ఆయన ఇంకా ఏవో చేసేస్తున్నారు. ఆయన హీజ్ నేను ఒక స్టెప్ వేసేవాడికి ఆయన 100 స్టెప్లు వేసేస్తున్నారు. సో నేను అందుకోలేకపోతున్నాను. సో అదొకటే నా రిగ్రెట్. నేను అయ్యో నేను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆయన ఇంకేవో కొత్త కొత్త విషయాలు చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్.